అమ్మా టిఫిన్ ఏం చేసావే రారా ఇదిగో అట్లు తిను పూరి చేసి పెట్టొచ్చు కదా ఎప్పుడు అట్లు ఇడ్లీనేనా అలా అనకరా ఈ రోజు అట్ల తద్ది అందుకే అట్లు వేస్తున్నాను ఓ అవును కదా మర్చిపోయాను నీకు ముందు అట్ల తద్ది గురించి ఏం తెలుసో చెప్పు ఏముందే అట్లు తింటాం ఉయ్యాలు ఊగుతాం మెయిన్గా ఆడవాళ్ళు చేసుకునే పండగ కదా అసలు అయినా ఈ అట్లు పండుగ ఏంటే చెప్తా విను అట్ల తద్ది భారతీయ మాసమైన ఆశ్వయుజ మాసంలో జరుపుకుంటారు ఇది పౌర్ణమి తర్వాత వచ్చే మూడవ రాత్రిన వస్తుంది అంటే తదియ రోజున వస్తుంది అందుకే దీన్ని అట్ల తద్ది లేదా అట్ల తదియగా పిలుస్తాము మన తెలుగులో దీన్ని ఉండ్రాల పండగ ఉయ్యాల పండగ గోరింటాకు పండగ అని రకరకాల పేర్లతో పిలుస్తాము గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ నెలలో వస్తుంది ఈ పండగను ఉత్తరాదిన కర్వా చౌత్గా జరుపుకుంటారు ఓహో మరసలి పండగకి స్టోరీ ఏమైనా ఉందా హా మన పురాణాల ప్రకారం అట్ల తద్ది అనేది గౌరీ దేవిని పూజించే ఒక ఆచారం ఇది పెళ్లి కాని యువతులు మంచి వరుడు కోసం పెళ్లైన ఆడవారు సుఖమైన జీవితం కోసం ఆచరించాలని సూచించారు అబ్బా ముందు స్టోరీ చెప్పవే చెప్పేది పూర్తిగా వినరా అసలు మొట్టమొదటిసారిగా గౌరీదేవి పరమేశ్వరుని భర్తగా పొందేందుకు చేసిన వ్రతం ఇదే త్రిలోక సంచారి అయిన నారదుడు ఈ వ్రతం గురించి మొదటిసారిగా పార్వతీదేవికి వివరిస్తారు అలా పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందుతుంది హా నేను ఇంకా కొంచెం లెంతీగా స్టోరీ ఎక్స్పెక్ట్ చేశాను కొట్టేస్తాను నిన్ను నన్ను పూర్తిగా చెప్పనివ్వవే ఓకే ఓకే కంటిన్యూ హా అలా ఈ వ్రతం ఆచరణలోకి వస్తుంది పూర్వం ఒక పెద్ద రాజ్యానికి చెందిన ఒక యువరాణి అట్ల తద్ది వ్రతం చేయడం కోసం మంత్రి కూతురు పురోహితుని కూతురు ఇంకా సేనాధిపతి కూతురులతో కలిసి అట్ల తద్ది వ్రతం చేపడుతుంది కానీ ఆమె ఆకలి మరియు దాహానికి ఉండలేక మూర్చిపోతుంది అప్పుడు ఆమెను రక్షించడం కోసం ఆమె సోదరులు ఇంద్రజలంతో ఒక అద్దంలో చంద్రుణ్ణి చూపిస్తారు అది చూసిన యువరాణి రాత్రి అయ్యి తన ఉపవాస దీక్ష పూర్తి అయిందని నమ్మి భోజనం చేస్తుంది దీంతో వ్రతం పూర్తి కాకుండానే పోతుంది తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆమె పెరిగి పెద్దవుతుంది కానీ మంత్రి సేనాపతి కుమార్తెలకు అందరికీ త్వర త్వరగా మంచి భర్తలు లభిస్తారు కానీ యువరానికి మాత్రం అందరూ వృద్ధులతోనే సంబంధాలు వస్తున్నాయి దీంతో కలత చెందిన యువరాణి ఒక అడవికి వెళ్లి ఘోర తపస్సు చేస్తుంది అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకోమంటారు అప్పుడు తనకి ఎందుకు తగిన వరుడు లభించడం లేదు అని అడుగుతుంది అప్పుడు పార్వతీదేవి తన దీక్షలో యువరాణి సోదరులు చేసిన పని గురించి చెప్తుంది వారు ప్రేమతో అలా చేశారు వారు తప్పేం లేదు అని పార్వతీదేవి చెప్తుంది అప్పుడు యువరాణి వెంటనే ఇంటికి వెళ్లి అట్ల తద్ది వ్రతాన్ని పూర్తి చేస్తుంది కొన్ని రోజులకే తనకి ఒక మంచి యువరాజుతో వివాహం జరుగుతుంది ఓహో అలాగా మరి ఈ రోజున ఏం చేస్తారు ఈ రోజున ఆడపిల్లలు ముత్తైదువులు గోరింటాకు పెట్టుకుంటారు వ్రతం చేసుకునే వారు వ్రతం చేసుకుంటారు చిన్న పిల్లలు కన్నె పిల్లలు ఆటలాడుతూ ఉయ్యాలు ఊగుతారు మొత్తం ఈ రోజున 11 తాంబూలాలు వేసుకుంటారు 11 సార్లు ఉయ్యాలు ఊగుతారు ముత్తైదువులు సాయంత్రం పూజ చేసి గౌరమ్మకు చంద్రునికి అట్లు నైవేద్యంగా పెట్టి మరో 10 అట్లు వాయనాల కింద ఇస్తారు ఓ మరి పూజ ఎలా చేస్తారు తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం ఆచరించి ఉపవాసం ఉండి ఇంట్లో తూర్పు దిక్కిన మండపం ఏర్పాటు చేయాలి మొదట వినాయకుని పూజ తర్వాత గౌరీ స్తోత్రం శ్లోకం పాటలు చదవడం పాడడం చేస్తారు సాయంత్రం చంద్ర దర్శనం తర్వాత తిరిగి గౌరీ పూజ చేసి 10 అట్లు నైవేద్యంగా పెట్టి ముత్తైదువులకు అలంకారం చేసి 10 అట్లు 10 ఫలాలు వాయనంగా సమర్పిస్తారు తర్వాత అట్ల తద్ది కథ చెప్పుకొని అక్షంతలు వేసుకుంటారు ముత్తైదువులకు నల్లపూసలు రవిక గుడ్డలు లక్క కోళ్ళు దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారికి భోజనాలు పెడతారు తర్వాత తాము కూడా భోజనం చేస్తారు 5 ఏళ్ల వయసు దాటిన ఆడపిల్లల నుండి పెద్దవారి వరకు ఈ పండగను జరుపుకోవచ్చు ఓహో అలాగా అలాగే 10 ఏళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించి ఉద్యాపం చేసుకున్న స్త్రీలకు సంసార సుఖాలు ప్రాప్తిస్తాయి సృష్టి స్థితి లయకారులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల భార్యలు సరస్వతి లక్ష్మి పార్వతీలకు నెల పొడుగున ఉత్సవం జరిగే మాసం ఆశ్వయుజ మాసం ఈ మాసంలో అమ్మవారికి ఆటపాటలంటే చాలా ఇష్టం కాబట్టి చిన్నపిల్లలు ఆడినా పాడినా వారంతా అమ్మవారి సేవ చేస్తున్నట్టే అని చెప్తారు ఓహో పెళ్ళైన వారు వ్రతం చేస్తారన్నావు కదా మరి పెళ్లి కానోళ్ళు వేకువజామున లేచి పెరుగన్నం
గోంగూర పచ్చడి తిని తమలపాకు వేసుకుంటారు. సూర్యోదయానికి ముందే కన్నెపిల్లలు దగ్గరలో ఉండే తోటలకు విహారానికి వెళ్తారు. వన విహారం చేస్తూ సేకరించిన పండ్లు పూలు ఆకులు తీసుకుని ఇంటికి వస్తారు. స్నానం చేసి వెంట తెచ్చుకున్న ఆకులు పూలతో గౌరమ్మకు పూజ చేస్తారు. సాయంత్రం చెరువుల్లో కోనేటిలోకి వెళ్లి అందులోని దీపాలు వదులుతారు. మరి చంద్రుడికి నైవేద్యం పెట్టడం వెనక ఉద్దేశం ఏంటమ్మా? ఎందుకంటే చంద్రుణ్ణి ఆరాధించడం వల్ల చంద్రుని కళ్ళల్లో ఉన్న శక్తి వ్రతం చేసిన వారికి వస్తుందని, ఆయన అనుగ్రహంతో స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్లనే దీన్ని చంద్రోదయ గౌరీ వ్రతం అని కూడా పిలుస్తారు. అవునమ్మా, అసలు దోసలు నైవేద్యంగా ఎందుకు పెడతారు? మన నవగ్రహాల్లో కుజుడికి అట్లంటే చాలా ఇష్టం అంట. అందుకే నైవేద్యంగా అట్లను పెడితే కుజుడి అనుగ్రహం కూడా దొరికి యువతలకు మంచి వరుడితో వివాహం అవుతుందని నమ్మకం. కానీ నైవేద్యం పెట్టేది గౌరమ్మ కదమ్మా. గౌరమ్మలోనే అమ్మ అని ఉంది. అంటే ఆమెకు నైవేద్యం పెట్టడం వలన ఆమె బిడ్డల్లాంటి వారైన ఈ నవగ్రహాలు అనుగ్రహం లభిస్తుంది. అట్లను మినుము బియ్యంతో చేస్తారు. మినుములు రాహుకి, బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. కనుక ఈ అట్లను దేవికి నైవేద్యంగా పెట్టడం వలన నవగ్రహాలు శాంతించి దోషాలు తొలుగుతాయని విశ్వాసం. ఓహో అవునా. హా, ఇంకొన్ని ప్రాంతాల్లో అయితే ఈ దోశలతో పాటు బియ్యం పిండితో చేసిన వంటకాలను కూడా వాయనంగా ఇస్తారు. ఓహో, ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంతే కాదు, ఈ పండగ జరుపుకోవడం వెనక ఆరోగ్యపరంగా శాస్త్రీయ పరంగా కూడా సంబంధం ఉంది. అవునా, ఏంటవి? ఉదయాన్నే లేచి స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆస్వాదించడమే ఈ పండగ లక్ష్యము. అలాగే వేకువ జామ నిద్రలేవడం వలన జీవ ప్రక్రియ వేగవంతం అవుతుంది. గోంగూర తినడంతో కంటి చూపు మెరుగుపడుతుంది. అదే విధంగా శరీరంలోని వేడిని కూడా పెంచుతుంది. అవునమ్మా, పొట్లకాయ కూడా తింటారని విన్నాను, నిజమేనా? అవునరా, పొట్లకాయలో ఉండే ఐరన్ రక్త వృద్ధి అయ్యేలా చేస్తుంది. అదే విధంగా గోరింటాకు పెట్టుకోవడం వలన వివిధ చర్మ సంబంధిత రోగాలు రాకుండా ఉంటాయి. బాడీలో ఉండే ఎక్సెస్ హీట్ కూడా తగ్గుతుంది. అలాగే అట్లు తినడం వలన గర్భధారణ సమస్యలు దూరమవుతాయి. అదే విధంగా తమలపాకు అనేది పళ్ళకు చాలా మంచిది, పంటి సమస్యలను దూరం చేస్తుంది. మనం ఉయ్యాలు ఊగడం, ఆటలాడడం వెనక ఉద్దేశం ఏంటి? ఉయ్యాలు ఊగడం వలన నడుము గట్టి పడుతుంది. రోజంతా ఆటపాటల వలన శరీరానికి వ్యాయామం, మనసుకు ఉత్సాహం లభిస్తాయి. పచ్చని చెట్ల నీళ్లు ఆడితే ఆరోగ్యమైన గాలి అందించినట్లు అవుతుంది. స్త్రీలకు మానసికంగా శారీరకంగా ఉత్సాహం అందించడం అట్ల తద్దే ముఖ్య ఉద్దేశంగా భావిస్తారు. ఓ వావ్, ఏదో అనుకున్నాను గానీ చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవునరా, మన పెద్దవాళ్ళు అన్ని ఆలోచించే ఇవన్నీ పెట్టారు. ఇవి క్రమం తప్పకుండా ఆచరిస్తే ఏ రోగాలు మన దరి చేరవు. అవునమ్మా, కరెక్ట్ గా చెప్పు. అయినా ఈ రోజుల్లో అలా తోటలోకి వెళ్ళడానికి, ఆ తోటలు ఫ్రెష్ ఎయిర్ ఇవ్వడానికి ఎక్కడ ఉన్నాయి? అవునరా, మా చిన్నప్పుడు అయితే వీధికి ఒక ఉయ్యాలు వేసేవారు. ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తున్నాయి. అప్పట్లో ఇంత పొల్యూషన్ కూడా లేదు. అందుకే మా జనరేషన్ పిల్లలు ఊరికే అనారోగ్య సమస్యలకు గురవ్వరు. కరెక్ట్ గా చెప్పావే. అట్లీస్ట్ ఉన్నంత వరకైనా ఈ పండుగలు జరుపుకుంటే చాలు. సో ఇది ఫ్రెండ్స్ మన ఇవాళ వీడియో. మీకు గనుక బాగా నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ లో పెట్టి మాకు తెలియజేయండి.